గంభీరాపేట మండలం దమ్మన్నపేట జగదంబ తండా గ్రామంలో సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజన ప్రజలను జాగృతం చేయడానికి అనేక ప్రబోధాలను బోధించాడు. అందులో ముఖ్యంగా బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింస సిద్ధాంతానికి పునాదులు వేశారు. నేడు బంజారా జాతి ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవాలాల్ సేవా సమితి మండల అధ్యక్షులు అజ్మీర భాస్కర్ నాయక్, గ్రామ సర్పంచ్ అజ్మీర బాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతిని ఇంత ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయము, జాతి గర్వించదగినటువంటి విషయము. ఎందుకంటే చూసుకుంటూ సేవాలాల్ మహారాజ్ యొక్క ఏదైతే మంచి ఉందో తప్పకుండా గిరిజనుల యువకులలో నింపి మరి జాతిని కూడా అన్నిట్లో ముందు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తామని ఈ జయంతి సందర్భంగా జాతి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ 285వ శివలాల్ జయంతి జరుపుకున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకి, అలాగే మాకు శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేము మా యావత్ గిరిజనుల తరఫున మా ఉక ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సంత్ శివలాల్ మహారాజ్ గురించి మాకే కాదు వారి చరిత్రకు యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలియజేయాలని మేము ఇంకా రాబోయే జ